చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సన్నరకం వరి ధాన్యానికి 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఏఐసిసి టిపిసిసి పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల పార్టీ అధ్యకులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. చేగుంట మెదక్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, కిసాన్ సెల్ రాష్ట అధ్యకుడు అన్వేష్ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేపట్టి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, తెలంగాణ కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట అధ్యకులు అన్వేష్ రెడ్డి, చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యకులు సత్యనారాయణ గౌడ్, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, పార్టీ మండల అధ్యకులు పోతరాజు రమణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు, మా గ్రామ పంచాయతీ అయితే పూర్తిగా సర్వనాశనం చేసావు, నీకు సిగ్గు శరం ఉంటే ఎక్కువ ఏడగా ఎప్పుడే ప్రగతి భవన్ కస్తా, నువ్వు గ్రామ పంచాయతీలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం నీ నిధులు ఎంత చెప్పు, ఇలా రైతు వేదిక అంటున్నావు మన మీటింగ్ లో సన్నాశనం కాదు సిగ్గు ఉంటే ఎప్పుడు రైతు వేదిక నీ నిధులా, కేంద్ర ప్రభుత్వ నిధులు 22 లక్షల రూపాయలు డంపింగ్ యార్డ్కు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరి క్రెమిటోరియానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇగ్గులు గుంతలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరి నువ్వు ఏపీకి పడబడుతున్నావు అంటే మరి 6 రూపాయల యూనిట్ కు సీట్ లెక్కు వసూలు చేసి మరి గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసి ఉండే డబ్బులు గ్రామ పంచాయతీ మొత్తం దోసుకొని మరి నీ ఫామ్ హౌస్ లో దాచిపెట్టుకున్నావు తప్ప మరి బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు, రైతు హామీ చెప్తాము ఏదో సరికి పిలిపి ఇవ్వడం జరిగింది. మరి ఒక ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవం ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు 90% మంది రైతులు కూడా చంద్రకం మళ్ళించుకొని నాటేయడం జరిగింది. మరి ఈరోజు సన్నరకం మట్లు ఏదైతే పెట్టిందో ఆ రైతులు మొత్తము అగ్గి తెగులు, దోమపోటు, కాటిక తెగులు, ఈ రోగాలు వచ్చి రైతులు మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి. ఎకరాకు 25 క్వింటాలు రావాల్సినటువంటి దిగుబడి కనీసం 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి రావడం లేదు. కొంతమంది రైతులు అసలు కోస్తే కూడా ఆ లేబర్ ఛార్జెస్ రావని కూలి నిండటం లేవని చెప్పి వదిలిపెట్టిన సందర్భాలు పోగలరు. అదేవిధంగా మరి మొన్ననే జగ్జీసీలో ఒక రైతు ఇట్లా మరి పంట కోస్తే కూలి కూడా రావాలనే ఉద్దేశంతో తగలబెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కొడకండ మీటింగ్లో రైతులు నాటకం ఆడుతూ ఉన్నారు, చెప్పిరాలి గారు దొంగ నాటకం ఆడి వరి కోసిన తర్వాత తగలబెట్టుకున్నారని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు గతంలో రైతు సంఘాలను పెట్టి మరి రైతులు ఎక్కడెక్కడ టీఆర్ఎస్ లీడర్లను మొబిలైజ్ చేసి మరి మీరు ఇవే పంటలు పెడితే అవే పంటలు మేము కొంటామని చెప్పి మరి గతంలో మొక్కలు పెట్టొద్దని చెప్పిండు, మరి అదేవిధంగా పత్తులు పెట్టాలని చెప్పిండు, మరి సన్న రకాలు వేయాలని చెప్పిండు, దొడ్డు రకం వేయొద్దని చెప్పిండు. మరి ఇప్పుడు సన్న రకాలు ఎందుకు కొంటలేవని మేము అడుగుతా ఉన్నాం. మరి మొన్నటి కొన్న పత్తులు వర్షాలకు ఎంతో నాశనం అయిపోయినాయి, 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా పత్తి రైతన్నలకు ఎందుకు ఇవ్వట్లే, మరి వరి కూడా ఎంతో మంది నష్టపోయినారు, వరి నష్టపోయిన రైతన్నలకు ఎందుకు ఇవ్వట్లేదు. మరి ఈ సన్న రకం కూడా మరి 2500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఈ సంతకాల సేకరణ ధర్నా కూడా చేపట్టడం జరుగుతుంది. మరి మీరు సన్న రకానికి 1888 రూపాయలు చేయడం జరిగింది, మరి దొడ్డు రకానికి 1868 రూపాయలు, అంటే కేవలం 20 రూపాయలు సన్న రకానికి చేయడం జరిగింది. మరి అదే మరి సన్న రకం పంట పెట్టిన వాళ్ళు ఎంతో నష్టపోయి